వచ్చే సమస్యలు కూడా అతలాకతల ఎందుకు లేదు రోడ్డు మీరే చెప్పారు కదా రోడ్డు వేశారని పక్కకు రావాలంటే సాయి గారు మీరే రోడ్డు వేశారని చెప్తారు మీరే కరెంట్ ఉంది మీరే అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్తారు అమరావతి మళ్ళీ అక్కడికి రాలేదు ఎందుకంటే సదుపాయాలు లేవంటారు లేకపోతే మీరు సెక్రటరీ విశాఖపట్నం పెట్టుకుంటామంటే అక్కడ అక్వైజ్ చేసిన భూమి వల్ల ఉపయోగించారు గారు మీరు చెప్పే దాంట్లో అర్థం ఉందని మీకు అనిపిస్తే మీ విచక్షణకు వదిలేస్తున్నాను ఇంకా ఊరికే టైం వేస్ట్ ఉపన్యాసం ఉంది నెంబర్ 2.2 రెండు సంవత్సరాలలో మనకి రాష్ట్ర విభజన సందర్భం పూర్తయిపోబోతోంది ఒక మాట వినండి పూర్తిగా వినండి ఒక మాట పూర్తిగా వినండి సార్ ఒక మాట పూర్తిగా వినండి రాష్ట్రాన్ని నాశనంలో మీ పాత్ర కూడా ఉంటది కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రెండు సంవత్సరాలలో విభజన చట్టం పూర్తయిపోతుంది ఇంతవరకు విభజన హామీల్లో కీలకమైనటువంటిది పూర్తి కావట్లేదు అందులో సరే రాజధాని అంశం పక్కన పెడితే సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలకు సంబంధించిన నిధులు ఈ రోజు వరకు రాష్ట్రానికి ఆ కేంద్రం అక్కడ తెలంగాణతో మాట్లాడి ఇప్పించాలి ఇప్పించట్లేదు విద్యుత్కు సంబంధించిన బకాయిలు ఇప్పించట్లేదు ఇది ఎవరిని అడగాలి కా కేంద్రానికి చిత్తశుద్ధి లేకపోతే నేనేమంటానంటే మీకు విద్యుత్ సమస్య పరిష్కారం కానప్పుడు కేసీఆర్ గారు ఎందుకు కౌగులించుకున్నారు మీరు 9th-10th షెడ్యూల్ పూర్తి కాకుండానే కేసీఆర్ గారికి సెక్రటరీ భూములు ఎందుకు మీరు కూడా కావలించుకున్నారు కదా ప్రయోజనం ఉంటే ఆ పని చేసేవాళ్ళు కాదు కదా మీరు జగన్ కావలించుకున్నారు కదా కాబట్టి మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ వచ్చేసి అమ్మేసినట్టు రాష్ట్రాన్ని చేసుకున్నారు జగన్ వచ్చినప్పుడు మీరు కావలించుకుంటున్నారు కదా జగన్మోహన్ గారు కాబట్టి ఏం చేయాలి మీ ఇద్దరు అమ్మేసినట్టు రాష్ట్రాన్ని మీరు అసలు అర్థం పడుతుందా మీరు మాట్లాడేదానికి ఏమన్నా వాళ్ళిద్దరు కావలించుకోవడానికి మీరు నిధులు ఇప్పించడానికి ఏంటి సంబంధం ప్రభుత్వం మేము ఆ సెక్రటరీ భవనాలు ఇవ్వమంటే మీరు ఎందుకు ఇచ్చారు ఆ భవనాలు ఇచ్చినప్పుడే అరే దానికి దీనికి ఏంటండి సెక్రటరీ భవనాన్ని కూర్చోబెట్టుకుని డబ్బులు మేపాలి అక్కడ ఊరకనే కూర్చోబెట్టుకుని అద్దె కట్టుకోవాలి డబ్బులు కట్టుకోవాలండి బ్లాక్ మెయిల్ సమస్య పరిష్కారం కాకుండా బ్లాక్ మెయిల్ చేస్తారా ఏంటది ఓ రాష్ట్రం ఇంకో రాష్ట్రం బ్లాక్ మెయిల్ చేసుకుంటాయా నువ్వు విధిస్తే నేను ఇదిస్తా అని చెప్పడానికి లేదు అది కూడా 10 ఏళ్ల తర్వాత అయిపోతుంది దాన్ని కూడా ఏం చేసుకుందా నేలకు తీసుకుంటారా దాంట్లో విభజన చట్టం ప్రకారం బోడిగుండికి మోకాలికి ముడి పెడతారేందండి మీరు బోడిగుండికి మోకాలికి ముడి పెడతారండి అధికారికంగా రావాల్సిన దాన్ని ఇప్పించండి అంటే మీరు బ్లాక్ మెయిల్ చేయండి అని అడుగుతున్నారు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా రాజకీయం అంటే ఒక సమస్య పరిష్కారం ఇప్పుడు మీరు ల్యాండ్ ఇవ్వడం వల్ల ఆయన సెక్రటరీ కట్ ఏమంట పెడతారు బ్లాక్ మెయిల్ చేయాలనా అంటే అధికారికంగా ఇవ్వాల్సిన దానికి బ్లాక్ మెయిల్ చేసుకోవాలా వైట్ మెయిల్ చేస్తారు అనవసరం అండి మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం అనుకుంటే మీరు చేస్తున్నది ఇక్కడ చేతకాంతనాన్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారు ప్రభుత్వం చేయాల్సిన రాజధర్మం మర్చిపోయి రాజధర్మంలో విఫలమయ్యి బాధ్యతగా చేయాల్సిన దాన్ని రాజకీయం మాట్లాడుతున్నారు మీరు మీ పార్టీ తరఫున అడగాల్సింది పోయి వదిలేస్తున్నారు వదిలేసి ఇట్లాంటి రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారు ప్రయోజనం ఉంటే సెక్రటరీ భవనాలు ఫ్యాక్ట్ కాదు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు రాష్ట్రానికి అన్యాయం చేస్తా చేతకాంతనాన్ని కవర్ చేసుకుంటా ఎదురోల మీద పొరం తల్లుకుండా కూర్చుంటున్నారు తెలుసు మీ చేతకాంతనం కేంద్రం అసమర్థత మీ రాజకీయం కోసం తెలంగాణలో మీ ఓట్ల రాజకీయం కోసం కేసీఆర్ దీన్ని అడ్డు పెడతారన్న భయంతో వణుకుతా ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నారు నాడు కాంగ్రెస్ ఎట్లాంటి అన్యాయం చేస్తే ఈ రోజు మీరు అదే అన్యాయం చేస్తారు మీ రాజకీయ స్వార్థం కోసం ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడడం లేదు అవ్వలేదండి వాట్ నెక్స్ట్ అవ్వలేదు వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అవ్వలేదు వాట్ నెక్స్ట్ అధికారం ఉంది మీ దగ్గర ఎవరిని అడుగుతారు మీరు జో బైడెన్ తీసుకొస్తారేంటి ఇక్కడికి మీ చేత కాకపోతే కేంద్ర సుప్రీంకోర్టుకి అప్పచెప్పండి చేయమని ఎందుకు చేత కావట్లేదు మీకు పరిష్కారం కాకుండా మీరు పక్కా రాజకీయ ఎజెండాతోనే నడుస్తున్నారండి రాష్ట్రానికి ప్రయోజనం చేయడం కాకుండా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రాజకీయ సొల్లి ఉపన్యాసాలు ఇస్తా ప్రజలని మోసం చేస్తున్నారు మీరు కూడా చెయ్యాల్సిన అధికారం మీ చేతిలో ఉండి చెయ్యట్లేదండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని మీరు ఎండగట్టడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం 9-10 ఖచ్చితంగా మీరు ఎండగట్టుకోండి రాజకీయంగా ఎండగట్టుకోండి అధికారం మీ చేతిలో ఉండి ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నా నేను అధికారం మీ చేతిలో ఉంది ఎవరిని ప్రశ్నిస్తారు ఇవ్వాల్సింది మీరు ఇవ్వాల్సింది మీరైతే ఎవరిని అడగాలి ఇవ్వాల్సింది మీరైతే ఎవరిని అడగాలండి మీరు రాజకీయ నాయకుడుగా మీరు మాట్లాడుతున్నారు ఇవ్వాల్సింది మీరైతే ఎవరిని అడుగుతారు ఎవరిని అడుగుతున్నారన్న మీరు ఇవ్వాల్సింది మీరైతే ఎవరిని అడుగుతున్నారు మీరు మీకు అర్థం కావాలేదా అర్థం అయ్యాడు అర్థం కానట్టుగా యాక్ట్ చేస్తే ఎవరేం చేయగలరు మీకు అర్థం కావట్లేదు సార్ ఇక్కడ అధికారికంగా చేయాల్సింది పోలీస్ చేయాల్సింది పాత్ర మీ చేతకాంతాన్ని కవర్ చేసుకోవడానికి అదేందుకు ఇచ్చావు ఎందుకు బ్లాక్ మెయిల్ చేయలేదని అడుగుతున్నారు సెక్రటరీ భవనం కాస్త బాధ్యతగా మాట్లాడండి చెప్పండి వాళ్ళ చెత్త శుద్ధి చచ్చిపోయింది మీ దగ్గర చెప్పండి రైట్ కానీ
రైట్ రైట్ కానీ లక్షణం మీకే అర్థం అవుతుంది. అదే సత్యం గారు మేము జాగ్రత్తగా మాట్లాడిద్దాం. డెవలప్మెంట్ కు రాజధానికి సంబంధం ఉందండి. ఆ దాని మీద రాజధాని విషయంలో ఒక డిజిల్యూజన్ రావటం తోటి స్టేట్ గవర్నమెంట్ లో ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. తర్వాత ముగ్గురు ముద్దాయిలే, తెలుగుదేశం బీజేపీ వైసీపీ ముగ్గురు ముద్దాయిలే. దీంట్లో అసలు రాజధాని ఎంపిక చేసేటప్పుడు తెలుగుదేశం ఇన్వెస్టర్స్ అని మొత్తం ఊయింగ్ చేసి కొంచెం సేపు గన్నవరం వైపు పని లీకేజ్ ఇవ్వటం, కొంతసేపు న్యూజిగూడి వైపు పని లీకేజ్ చేయటం, కొంతసేపు ఆ ఒంగోలు వైపు పని లీకేజ్ చేయటం, పరుగులు పెట్టించారు ఇన్వెస్టర్స్ ని. వాళ్ళంతా అక్కడ కొనుక్కున్న తర్వాత ఇక్కడ రాజధాని చేశారు. అది తెలుగుదేశం ఆడినటువంటి నాటకం. ఆ తర్వాత రాజధాని చేసి కాస్త ముందుకు పోతూ ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులను క్రియేట్ చేసింది, మరొక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఈ మూడు రాజధానులను క్రియేట్ చేయటం తోటి ఇవాళ ఎక్కడ స్టెబిలిటీ ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మనం కర్నూలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది శాశ్వతమేనా, విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తే ఇది శాశ్వతమేనా, లేదా అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే ఈ గవర్నమెంట్ సహకరిస్తుందా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇన్వెస్టర్స్ లో క్రియేట్ చేశారు. ఇది వైసీపీ చేసినటువంటి తప్పు. ఇది ఈ రెండు తెలుగుదేశం వైసీపీ పోటీ పడుతుంటే బీజేపీ నో అమరావతి రాజధాని మా ప్రధాన వచ్చాడు ప్రారంభించాడు, అమరావతి రాజధాని అని బీజేపీ ఎందుకు డిక్లేర్ చేయలేదు? బీజేపీ ఇది మాకు సంబంధం కానటువంటి విషయం, ఇది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయటం అని చెప్పి ఆఫీసులు లీకేజ్ ఇస్తారు. అడ్మినిస్ట్రేషన్ గా సుజనా చౌదరి లాంటి వాళ్ళేమో ఇదే రాజధాని అంటారు. బీజేపీలో రెండు వాయిసులు వినపడతాయి. దీనితో ఇవాళ ఏపీలో ఒక క్లారిటీ లేక ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి ఎక్కడ అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో ఇవాళ నమ్మకం కోల్పోయారు. దీన్ని ఇంకా ఫర్దర్ గా కొనసాగిస్తూనే ఉన్నారు. కొనసాగితే ఇప్పుడు హైకోర్టు అడ్డుపడేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏమవుద్ది అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఒక చిన్న విషయం, హైదరాబాద్ లో త్రిభువన్ జీవో ఎత్తేస్తే, ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఎత్తేస్తే ప్రజలు నమ్మట్ల పోయి గబగబ కొనటం లేదు. ఎందుకంటే రేపు టిఆర్ఎస్ రాకుండా మరో గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళు త్రిభువన్ తీసుకురారనే ఉంది అని చెప్పేసి ఉరుకులు పెట్టట్లే. కాబట్టి ఆ విధమైనటువంటి డౌట్స్, ఒక రాజధాని విషయం ఇది పెద్ద డౌట్స్. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ సెకండ్ బీజేపీ ఎందుకు క్లియర్ స్టాండ్ తీసుకోలేదు? మూడు రాజధానులు అన్నప్పుడు నో మేము ఒప్పుకో ఒకటే రాజధానిని ఎందుకు అనలేదు? లేదా తెలుగు మా స్టాండ్ ఇదే ముందు ముందుగా అని చెప్పేసి వైసీపీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. ఇవాళ హైకోర్టు అడ్డుపడ తర్వాత అమరావతి రాజధాని అమరావతి యాత్ర చేస్తా ఉన్నారు. నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీ వ్యూహాలు ప్రతి వ్యూహాల వల్ల ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ పోయింది. ఈ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ పోతే ఒకసారి మీరు చూడండి, చిన్న వరి రైతు కోసం వరి ధర మీద ఇవాళ మొత్తం వరి తెలంగాణలో తగ్గిపోయింది పారుదల. అట్లే ఆంధ్రాలో కూడా ఇన్వెస్టర్స్ క్లారిటీ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ పార్టీలు తర్వాత ఒక కన్ఫ్యూజన్ చేస్తుంది. అందుకని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే దాంట్లో డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇవాళ 8 ఏళ్లలో ఇండస్ట్రియలైజేషన్ కు హైదరాబాద్కి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ లో సగం కూడా అమరావతి పావు భాగం కూడా అమరావతి చుట్టూ రాలేదు. కాబట్టి ఇవాళ మీ ఆటలు మీరు ఆడుకుంటుంటే ఇవాళ ఒకటేనండి, సోషలిస్టులు కమ్యూనిస్టులు కూడా ఇవాళ ఎఫ్డిఐ తప్పనిసరి అని గుర్తించుకునే స్థితికి వచ్చారు. మొత్తం పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ చేయలేదనేటువంటి నిర్ణయానికి వచ్చారు. కాబట్టి స్వదేశీ ఇన్వెస్ట్మెంట్ అయినా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అయినా దానికి క్లియర్ క్లారిటీ లేకపోతే, అసలు ఒక రోడ్డు క్లారిటీ లేకపోతేనే రారండి. మీకు బేగంపేట ఉదాహరణ మీకు ఉంది. బేగంపేట నుంచి మన హైటెక్ సిటీకి వెడల్పు చేయకపోతే ఇన్వెస్టర్స్ రారని చెప్పేసి వెడల్పు చేసి మొత్తం గొలగొట్టి వెడల్పు చేశారు. ఒక రోడ్డు విషయంలో అంత పర్టికులర్ ఆలోచిస్తారు ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేటువంటిది ఇవాళ మన థింకింగ్ లో ఉంది. కాబట్టి ఒక రాజధాని క్లారిటీ లేకపోతే రాష్ట్రానికి ఇన్వెస్ట్ చేయడానికి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది? లేదా ఇతర నేషనల్ లెవెల్ ఇన్వెస్టర్స్ ఎట్లా వస్తారండి ఆంధ్రప్రదేశ్ కు? కాబట్టి ఖచ్చితంగా ఇది అడ్మినిస్ట్రేషన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. దీంట్లో వీళ్ళ ముగ్గురు పాత్ర ఉంది. మా స్టార్ట్ చేసినటువంటి తెలుగుదేశం అవకాశవాదంగా వ్యవహరించింది. ఆ తర్వాత వైసీపీను బీజేపీ ఆగం చేసింది. కాబట్టి వాళ్ళు ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఇండస్ట్రియలైజేషన్ స్టాగ్నేషన్ లో ఉండటానికి ఇలా ముగ్గురు పాత్ర ఉంది. కాబట్టి దీని విషయంలో రాష్ట్ర ప్రజల్ని ఆలోచించాలా, రాష్ట్ర ప్రగతిని ఆలోచించట్లే. ఇవాళ కూడా మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు దోషేసుకొని
గడుపుకోవటానికి చూస్తా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ ఇష్యూస్ ని ఎవరి మీద నెట్టేసేయాలని ప్రతి ఎదురుపక్షం ఆలోచిస్తా ఉంది. కాబట్టి మీరు ఒకసారి థింక్ చేయండి, ఒకసారి థింక్ చేయండి. కోస్టల్ బెల్ట్ ఉంది దాదాపు 100 కిలోమీటర్ల కోస్టల్ బెల్ట్. ఏవైనా కోస్టల్ రీజన్స్ లో రాజధాని అవసరం లేదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి ఏం రాజధాని ఉందని వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియలైజేషన్ అయింది. ఒక నమ్మకం ఉండాలి, ఒక ఫెయిత్ ఉండాలి. ఆ ఫెయిత్ లేకపోతే నువ్వు సముద్రం ఒడ్డున రాదు, అమరావతి పక్క మధ్య ఉన్న రాదు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఇట్లాగే కొనసాగితే ఏపీ భవిష్యత్తులో పర్కాప్ట ఇన్కమ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రీజియన్ కన్నా ఆంధ్ర రీజియన్ ఎక్కువ, ఇవాళ ఆంధ్ర రీజియన్ కన్నా తెలంగాణ రీజియన్ ఎక్కువయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా 3 పార్టీలకు క్లారిటీ అవసరం. అవకాశవాదాన్ని ఇప్పటికైనా వదిలేయాల్సినటువంటి బాధ్యత 3 పార్టీలకు ఉంది. అందుకని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ఈ విధమైనటువంటి విధానాల మీద వస్తే, ఆ ఈ విధానాల మీద మార్పులు వస్తే ఫారెన్ ఇన్వెస్టర్స్ కు నమ్మకం ఉండదండి. ఇవాళ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఏమి ఇన్వెస్ట్ చేస్తారు? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆపసోపాలు పడుతుంది, ఎందుకంటే మత విభేదాలున్నా రాదు, మత ఘర్షణలు ఉంటాయనుకున్నా రాదు, లేదా సోషల్ మూవ్మెంట్స్ ఉంటాయనుకున్నా రాదు, లేదా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కరెక్ట్ లేదనుకున్నా రాదు ఇన్వెస్ట్మెంట్. ఇవాళ అసలు రాజధాని క్లారిటీ ఇండికేషన్ లేకపోతే ఒక స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కు రాజధాని అనేది ఒక ఇండికేటర్, నా నౌకకు ఒక సూచిక ఎట్లానో అటువంటి సూచిక ఇది. కాబట్టి 3 పార్టీల బాధ్యత ఉంది, దాన్ని 3 పార్టీల బాధ్యత తీసుకొని దీనికి ఒక కరెక్ట్ పాలసీని ఇన్వెస్టర్స్ ముందు ఇండికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేందుకండి, చాలా మంది ఫ్రెండ్స్ నేను ఉద్యోగస్తుని అడిగా, మీరు అమరావతి పోతున్నారంటే రాజధాని వస్తుంది అనుకుని కొనుక్కొని ప్లాట్ కొనుక్కొని తర్వాత అపార్ట్మెంట్ కొనుక్కొని మేము నష్టపోయినామండి, ఆస్తులు కొనుక్కొని ఇంకా అమరావతి మీద ఇంట్రెస్ట్ కలగట్లేదని చెప్పేసి గుంటూరులో ఉద్యోగం చేసే వాళ్ళు కూడా హైదరాబాద్ ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేశారండి? ఇది కన్ఫ్యూజన్ కాకపోతే ఇంకేమిటండి? కాబట్టి ఉద్యోగం రాకుండా, ఇన్వెస్ట్ రాకుండా, వ్యాపారస్తులు రాకుండా ఎట్లా డెవలప్ అవుతుంది అమరావతి రాజధాని? ఎట్లా డెవలప్ అవుద్ది? కేవలం రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్లు కట్టి ఆక్యుపై చేయమని డబుల్ బెడ్రూమ్ లాగా అంటుందా? కాదు కదా. కాబట్టి వీటి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి బాధ్యత మేమేది ఉంది. ఓకే సాయి గారు, ఫైనల్ గా విల్సన్ గారు ఏమన్నా జరుగుతుందని ఆశించచ్చా వదిలేయడమేనా? సార్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ ప్రభుత్వానికి 100కి 150% సహకరిస్తున్నాం. వాళ్ళు ఏ అడిగినా గానీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మాటను మేము చెప్పడం కాదు, అనేక సందర్భాలు విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఒకళ్ళ మేము ఏమి చేయడం లేదంటే ఆ మాట మూర్తి గారు చెప్పని చెప్పండి, జగన్మోహన్ గారు చెప్పానండి. కానీ నేను ఏమంటానంటే డెవలప్ చేసి చేయడం అనేది వాళ్ళకు ఉండాల్సిన విజన్, ఆ విజన్ లోపించింది అనేది మాకున్న పెద్ద ఆరోపణ. ఆ విజన్ లో భాగంగానే అమరావతిని కొనసాగించండి, ఆ 3 రాజధానుల వ్యవహారం పక్కన పెట్టండి, ఇండస్ట్రియలిస్టులని ఆకట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో అంత సత్సంబంధాలు ఉండి ఆ నిర్మలా సీతారామన్ గారు నాకు మాకు బిడ్డ లాంటి వాడు ఒక మోడీ గారు ఇంకా విల్సన్ గారు ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టండి. కామా లేకుండా కామాలు పెడుతూ మాట్లాడుతున్నారు, ఒక్క మాట వినండి. పార్టీ పరంగా మీరు రాజధాని అమరావతికి సపోర్ట్, కేంద్రం పరంగా అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంకా అసలు ఎప్పుడు క్లారిటీ వస్తుందండి? లేదండి, కేంద్రం రాష్ట్రం కాదు మా ఉద్దేశం. ఆల్రెడీ ఒక రాజధాని డిసైడ్ అయిన తర్వాత ఇంకొక ప్రాంతానికి పోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందండి అఫిడవిట్. నేను చెప్పడం కాదు, హైకోర్టు స్పష్టం చేసింది. రెండు మాటలు విల్సన్ గారు వినండి ఒక్కసారి. కేంద్రం 3 రాజధానులు కాదు 5 పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పింది. ఇంకోటి పోని రాజకీయ పరంగా చూస్తే ఇక్కడ అన్ని పెడుతున్నప్పుడు నోరు మూసుకు కూర్చుని అంతా అయిపోయిన తర్వాత హైకోర్టు కర్నూలులో కావాలని అడిగింది మీరు, ఎప్పుడక్కడ తీర్మానం చేసింది మీరు, రెండు వైపులా డబుల్ గేమ్ ఆడుతుంది మీరు కాదా? కేంద్రం చెప్పలేదు, ఏ మంత్రి చెప్పలేదు, ఏ ప్రధాని చెప్పలా. కాకపోతే అరే ఇప్పుడు మీరు ఇచ్చిందేనండి అఫిడవిట్, ఏం మాట్లాడతారు, జనం చూస్తున్నారు. కేంద్రం ఇచ్చింది సార్ అది అఫిడవిట్ రావాలి అంటే కదండి. ముఖ్యమంత్రులు మారినప్పుడు రాజధాని మారుతా ఉంటదా?
దీనికైనా ఒక క్లారిటీ ఉండాలి కదా సాయి గారు. నవ్వుతారు సార్, అదే మీరు మాట్లాడే తెలుగుదేశం మాటే మాట్లాడుతున్నారు. మరి ఆ ముక్క మీ మోడీ గారితో చెప్పించండి, కేంద్రంతో చెప్పించండి, ముఖ్యమంత్రి మారితే ఎట్ట మారుతాయా, ఇక్కడే ఉండాలని. ఇంకోటి ముఖ్యమంత్రి మారితే మారదు, మరి హైకోర్టు మార్చమని మీరే ఎందుకు అడిగారు, మీరే ఎందుకు తీర్మానం చేశారు? ఆ రోజు నిద్రపోయారా? హైకోర్టు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ తర్వాత నిద్ర మేలుకొని చెప్పి మీరు తీర్మానం ఇచ్చారా? రాష్ట్ర ప్రజల ప్రయోజనం కావాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? కొద్దిగా ఒకసారి మీరు మాట్లాడేదానికి రాజ్యం చేసుకోండి. ప్రజలకు అర్థం అవుతోంది, ఊరికినే ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఏ స్పష్టత లేదన్నటువంటిది. ఇక మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విల్సన్ గారు, శ్రీనివాస్ గారు, నారాయణమూర్తి గారు, అందే సత్యం గారు, ఇది పరిస్థితి. ఏది చెయ్యరు, ఏదో చేస్తామని చెప్తుంటారు. కాకపోతే రాజకీయం కోసమే మాట్లాడుతూ ఉంటాం తప్పించి ప్రణాళిక అనేటువంటిది లేకపోవడం అన్నటువంటిది కేంద్రం దగ్గర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం దగ్గర కనబడుతున్నటువంటి లోపం. ఇది సరి చేసుకుంటారా, లేదు మా వైఖరి ఇదే అంటారా అన్నటువంటిది ఇక రాబోయే రోజుల్లో.